ఈరోజు మంత్రిలు ఎమ్మెల్యేలు తగలబెట్టినా కూడా పోలీసు వ్యవస్థ చూస్తూ ఆపడానికి ప్రయత్నించింది కానీ ఒక మనిషిని కూడా గాయపరచడానికి ప్రయత్నించాల దాని కారణం ఎవరు ఆ రోజు రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పేరు పెడితే ఈ భారతదేశంలో ఆయన పేరు పెట్టకూడదని చెప్తే వాళ్ళని అసలు ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఉంచకూడదు బహిష్కరించాలి జైల్లో పెట్టాలి తీసుకెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోనసీమ ఎల్లి మేము అధికారంలోకి రాగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడతామని చెప్పి ఈ వధంలో చెప్పారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మిడివారం మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంబేద్కర్ గారు పేరు పెట్టమని చెప్పి ఆయన అడిగితే ఆయన కుడి విజయవాడ వచ్చి జీవో ఇచ్చారు ఆ జీవో ఇచ్చినప్పుడు అభ్యంతరాలు ఉంటే నెల రోజులు టైం ఇవ్వాలి 30 రోజులు వర్కింగ్ డేస్ అది యాక్ట్ రూల్ అది ఆ రూల్ ప్రకారం జీవో ఇచ్చి 30 రోజుల్లో మీ అభ్యంతరాలు తెలియజేయమని చెప్తే పవన్ కళ్యాణ్ కన్న సినిమాలు చేసుకోవటం ఎవడన్నా స్క్రిప్ట్ రాసిస్తే చదవడం తప్పించి సొంత ఆలోచన లేనటువంటి వ్యక్తి నెల రోజులు టైం ఎందుకు ఇచ్చారని అడుగుతాడు కనీసం ప్రొసీజర్ కూడా తెలవనటువంటి ఇట్లాంటి చౌడదద్దమ్మలు రాజకీయాల్లోకి వచ్చి టైం ఎందుకు ఇచ్చారంటే నెల రోజులు 30 వర్కింగ్ డేస్ టైం ఇవ్వాలి మనం పేరు మార్చాలంటే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు కలెక్టర్కి ఇమ్మని చెప్పి టైం ఇవ్వాలి అది భారత రాజ్యాంగం చెబుతుంది ఆ రాజ్యాంగాన్ని అనుసరించుకుని నెల రోజులు టైం ఇచ్చి మీ అభ్యంతరాలు తెలపమంటే నువ్వు ఎమటే పెట్టేయచ్చుగా ఇటువంటి స్క్రిప్టులు చదివేటువంటి సన్నాసులంతా రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుంది పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్డు ఎక్కించి అక్కడ కాల్పులు జరిపేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ల్యాండ్ ఆర్డర్ కాపాడలేకపోయారు ల్యాండ్ ఆర్డర్ కాపాడాలంటే 10 మందిని కాల్చి చంపాలి పిల్లల్ని అపశుభం తెలియనటువంటి ఇలా మాయలో ఉన్నటువంటి పిల్లల్ని చంపాలి చంపితే తెల్లారిపాటికి బయలుదేరేవాడు బాబు ఒక చోట కొడుకు ఒక చోట దత్తపుత్రుడు ఒక చోట రామోజీ ఒక చోట రాధాకృష్ణ ఒక చోట బీఆర్ నాయుడు ఒక చోట శవాల దగ్గర పడి పాడిలు మోత ఇక ఏడవటాకి కాబట్టి లా అండ్ ఆర్డర్ కాపాడుతామంటే ఎంత అల్లర్లు జరిగినా ఎంత గొడవ జరిగినా ఆస్తి నష్టం జరిగినా కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అక్కడ చూశారు ఇటువంటి రెచ్చిపోయి కనుక ఎవరన్నా బయటకు వచ్చి ఇటువంటి అల్లర్లకు కనుక పాల్పడితే ఆ తర్వాత పోలీస్ కేసులు ఉంటాయి చట్టాలు ఉంటాయి శిక్షలు ఉంటాయి వాటన్నింటినీ గుర్తుపెట్టుకుని ఇటువంటి దౌర్భాగ్యులు ఇటువంటి దుస్తులు చేసేటువంటి చీకటి ఒప్పందాల్లో ప్రజలు భాగస్వామ్యం కావద్దని చెప్పి ముఖ్యంగా జనసేన సాయంత్రం నిక్కర్లేసుకునే పిల్లలంతా పార్టీలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇటువంటి ప్రలోభాలకి ఇటువంటి చిన్న చిన్న ఆవేశమైనటువంటి కార్యక్రమాలకి లోనయ్యి రోడ్డు ఎక్కుతూ ఉంటారు దయచేసి తల్లిదండ్రులు ఇటువంటి దొంగల చేతిలో పిల్లల్ని అప్పచెప్పకుండా వాళ్ళని సురక్షితంగా చూసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ